మంచిర్యాల జిల్లాలో స్వేరో సర్కిల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విలేజ్ లెర్నింగ్ కేంద్రాలను స్వేరో సర్కిల్ రాష్ట్ర అధ్యక్షుడు మందశ్యాం సందర్శించారు. కరోనా కష్టకాలంలో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్కి శ్యాం ధన్యవాదాలు తెలిపారు. విలేజ్ లెర్నింగ్ కేంద్రాలు నడిపిస్తున్న కమాండర్ రాజేశ్వరి, దుర్గం పావని, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారాం భవానీలను అభినందించారు. అనంతరం వారిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. అలాగే జిల్లా కేంద్రంలో స్వేరో సర్కిల్ మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వేరో సర్కిల్ రాష్ట్ర కమిటీ సభ్యులు తీగల శ్రీనివాస్, కాళేశ్వరం జోన్ అధ్యక్షుడు బొట్ల కార్తీక్, జిల్లా అధ్యక్షుడు కొండ మహేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. వీరందరూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే చెల్లెలు మీ అందరికి ఒకటేలా తెలియజేసేది, మన అమ్మలు పడ్డ కష్టాలు, మన నాన్నలు పడ్డ కష్టాలు మనం పడవద్దు, మన అమ్మ నాన్నలు చేసే పనులు మనం చేయకూడదు, వాళ్ళకంటే విభిన్నంగా మనం ముందుకెళ్ళాలి, వాళ్ళు ఎంత కష్టపడి మనం చదివిస్తారో ఆ సమయాన్ని వృధా చేయకూడదు. ఈ విఎల్సీని రన్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ తీగల శ్రీనివాస్ అని కాల్ చేసి అంటే ఇట్లా రన్ చేయాలి, విలేజ్లో విలేజ్ లర్నింగ్ సెంటర్ పెట్టాలి అని ఫస్ట్ చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళ మా దగ్గర ఉన్న పిల్లల్ని గ్యాదర్ చేసి వీళ్ళకు డైలీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్ ఇట్లా టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చుకోమని డైలీ చెప్పించారు. ఇంకా సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిర్యాల హాస్టల్కి వెళ్ళి బుక్స్ అన్ని తీసుకొని వచ్చారు, డైలీ నా దగ్గరకు వస్తున్నారు. ఇంకా మా మంచిర్యాల మేడం సరిత సుభాషిణి మేడం ఒక గ్రూప్ క్రియేట్ చేశారు సార్, వాళ్ళందరూ క్రియేట్ చేసి అందులో ఉన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఇలాంటి అంటే విలేజ్ లర్నింగ్ అందరూ పెట్టాలి, గేమ్స్, ఫిట్నెస్ ఫోటోస్ అవన్నీ పెట్టాలని డైలీ చెప్పారు కాబట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం.